ఈ రోజుల్లో ఒక మనిషికి ఇంకో మనిషి గురించి ఆలోచించే టైమే లేదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఒక వ్యక్తి ఒక విషయం మీద 30 సెకండ్స్ మించి ఫోకస్ చేయలేడట. అలాంటిది 90 సెకండ్స్లో ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడేలా చేయడం సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. నికోలస్ బూత్మ్యాన్ రాసిన హౌ టు మేక్ పీపుల్ లైక్ యూ ఇన్ 90 సెకండ్స్ బుక్లో అది ఎలా సాధ్యమో చూద్దాం. సాధారణంగా మనుషులతో కలవడం 3 దశల్లో జరుగుతుంది. మీట్ అవటం, ర్యాపో ఎస్టాబ్లిష్ చేయటం, మ్యాటర్ కమ్యూనికేట్ చేయటం. మీట్ అవటం, మీరు ఒక వ్యక్తిని కలిసిన 3-4 సెకండ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ మీ బాడీ లాంగ్వేజ్ ఓపెన్గా ఉండాలి, అంటే మంచి హావభావాలు ప్రదర్శించాలి. ముందు మీరే స్మైల్ చేయాలి, వారి కళ్ళల్లోకి చూస్తూ హాయ్, హలో అని పలకరించాలి. ర్యాపో ఎస్టాబ్లిష్ చేయటం. కలిసిన తర్వాత మీ ఇద్దరికి ఇష్టమైన ఒక కామన్ పాయింట్ని కనిపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్, పాలిటిక్స్, ఎక్సెట్రా. మ్యాటర్ కమ్యూనికేట్ చేయడం. ర్యాపో ఏర్పడిన తర్వాత కమ్యూనికేట్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ బాగా జరగాలంటే కేఎఫ్సి రూల్ని గుర్తుంచుకోవాలి. కే అంటే నో వాట్ యు వాంట్, మీరు అసలు ఆ వ్యక్తి నుండి ఏమాశిస్తున్నారు. ఎఫ్ అంటే ఫైండ్ అవుట్ వాట్ యుఆర్ గెటింగ్, అతని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. అసలు అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోండి. చేంజ్ వాట్ యు డూ అంటిల్ యు గెట్ వాట్ యు వాంట్, మీకు కావాల్సినది దక్కే వరకు మీ పద్ధతులు మార్చుకొని మళ్ళీ ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ బేసిక్ రూల్స్ని ప్రాక్టికల్గా అప్లై చేసి చూడండి. తప్పకుండా ఇతరులు మిమ్మల్ని ఇష్టపడతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.